హాయ్ వ్యూస్. పాపం ప్రభాస్ అనిపిస్తున్నాడు నాకైతే, ఎందుకంటే ఎంతో ఇష్టంగా నాతో పాటు కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆదిపురుషుకి సంబంధించి, టీజర్కి సంబంధించి. తీరా రిలీజ్ అయిన తర్వాత డిసప్పాయింటెడ్ అని చెప్పేసి మొత్తం ట్రెండింగ్లో అదే ఉంది. అండ్ రామ్ చరణ్తో కంపేర్ చేస్తూ, రాముడైతే రామ్ చరణ్ ఇంకా చేస్తే రాముడు క్యారెక్టరు, రామ్ చరణ్ అయితే బాగా చేసాడని చెప్పేసి మన త్రిబులర్లో క్యారెక్టర్స్ వచ్చి ముందు పెడతా ఉన్నారు. అసలు ఇందులో నటించింది మన ప్రభాసా లేదంటే ప్రభాస్ యొక్క బొమ్మ అని అంటూ ఉన్నారు. అండ్ ఈ ఆదిపురుష్ అన్నది బొమ్మల సినిమానా లేదా మనుషులు నటించిన సినిమానా అంటున్నారు. అండ్ రజనీకాంత్ కొచ్చాడి అనే సినిమా ఉంది కదా, ఆ కొచ్చాడి అనే సినిమా తీసుకొచ్చి దీని ముందు పెడతా ఉన్నారు, రెండు కంపేర్ చేస్తూ ఉన్నారు. ఆ కొచ్చాడి భయంకరం డిజాస్టర్ అసలు, అది అది ఒక ప్రయోగం, ఫెయిల్యూర్ అది. ఇలా చెప్పుకుంటున్నాడు సినిమాకి సంబంధించి నెగిటివ్గా బోల్డ్ అన్ని ఇది చేస్తున్నారంటే మెయిన్ ఒకే ఒక కారణం, ప్రభాస్ అభిమానులు అనేవాళ్ళు బాహుబలి సినిమా చూసిన తర్వాత భారీ మాస్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, లేదా అద్భుతమైన లవ్ ఫీలింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, లేదా రెండు కలగలిపి. కానీ ఆ వేలో సాహోలో కొంత మిస్ అయింది, రాధేశ్యామ్లో కొంత మిస్ అయింది. ఇప్పుడు ఆ రెండింటిని ఓవర్కమ్ చేస్తూ ఆదిపురుషులు చూపించబోతున్నాడు అనుకుంటే ఇది ఏకంగా ప్రభాస్ని అక్కడ పెట్టాడా, ఒక బొమ్మను పెట్టాడా అని ఆ వేలో అక్కడ నడిపిస్తూ ఉన్నారు. అండ్ రావణాసురుడు సైఫ్ అలీ ఖాన్ హైలైట్ చేశారు, రాముడు వచ్చేసి నార్మల్ వేలో చూపించున్నారు. ఇక హనుమంతుడిని వచ్చేసి ఏకంగా ఒక యానిమేషన్ బొమ్మలాగా, భయంకరమైన బొమ్మలాగా చూపించారు. అదేమంటే రావణాసురుడు టీంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక మాన్స్టర్స్ అనే వేలో చూపించుకుంటూ వచ్చారు. అరే ఆదిపురుష్ అన్నప్పుడు వైష్ణవులకు వచ్చేసి విష్ణుమూర్తి, శైవులకు వచ్చేసి శివుడు, అటువంటి ఆదిపురుష్ అనేటువంటి టైటిల్ పెట్టి నువ్వు సినిమాలో ఏం చూపించాలి, బొమ్మలా, గ్రాఫిక్సా, విఎఫ్ఎక్సా, పోనీ అవి కూడా డల్గా ఉన్నాయని అంటూ ఉన్నారు. మా మేనాడు అంటూ ఉన్నాడు, మామయ్య జై భీమ్ ఛోటా భీమ్ సినిమాలో యానిమేషన్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, నాకు అలా ఉంది మామయ్య ఈ టీజర్ అని చెప్పేసి. ఈవెన్ చూసిన చాలామంది కూడా బయట ఆవేలను మొత్తం ఇది చేస్తూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి ఈ త్రిబులర్లో రామరాజు క్యారెక్టర్ వచ్చేసి మన రామ్ చరణ్ ప్లే చేసాడు కదా, చాలా బాగుంది అది, సో అతన్ని పెట్టి తీసిన బాగుంది మరికొంతమంది అంటారు. బట్ ఇవన్నీ కాదు, సినిమాకు సంబంధించి నాకు ఎక్కడ మైనస్ అనిపిస్తూ ఉందంటే వాళ్ళు వాడినటువంటి ఆ గ్రాఫిక్స్ కావచ్చు, ఆ డిస్ప్లే చేసినటువంటి ఆ బొమ్మల విజువల్స్ కావచ్చు, నిజంగా చాలా లో క్వాలిటీతో కావచ్చు, తేలిపోయిన చిన్నపిల్లల బొమ్మల్లాగా. అండ్ అన్నింటికి మించి బాహుబలిలో రాజమౌళి అని చెప్పేసి ఒక సినిమా రాక్షసుడు చూపించిన తర్వాత ప్రభాస్ని ఆ వీళ్ళని అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సినిమా క్వాలిటీ కావచ్చు, సినిమాలో విజువల్స్ కావచ్చు, బట్ ఆ వేళ ఎక్కడ ఉంటాయి, రాజమౌళి అనేవాడు ఒకడే ఉంటాడు, ఆ ఒక్కడు తనలాగే తీస్తాడు. రాజమౌళిని ఫాలో అవ్వాలంటే అలా పొన్నియన్ సెల్వం రాజమౌళి అన్న వేలో మణిరత్నం కూడా అలా తీస్తారని అనుకున్నారు. ఏమైంది పోలే, సరే సినిమా యావరేజ్, ఓకే లెట్ ఇట్ బి. తమిళనాడులో వచ్చేసి బాగానే ఆడుతుందట, ఓవరాల్ చూస్తే 200 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసిందట, అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది ఎవరు పెడుతున్నారు, పొన్నియన్ సెల్వన్ హిట్ చేశారని చెప్పేసి. గుడ్, హిట్ అయితే మంచిదే కదా, సంతోషం. సో నేనేమంటాను, రాజమౌళితో కంపేర్ చేసుకుంటున్నారు జనాలు, ఆ సినిమాలో ఉన్నటువంటి విజువల్స్ కూడా రాజమౌళి సినిమాలాగా చూస్తున్నారు. ఏది భారీ తారాగణవరా అండ్ భారీ బడ్జెట్రా అంటే అక్కడే సినిమాకు సంబంధించి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. రాజమౌళిలా తీయగలేకపోవచ్చు, కానీ క్వాలిటీ కావచ్చు అండ్ అభిమానులు కోరుకునే విషయంలో కావచ్చు, కాంప్రమైజ్ మాత్రం కాకూడదు. డబ్బులు పెడితే కూడా ఎలా ఉంటే అలా. ఆదిపురుష టీజర్లో నిజంగా చూసినవి నేనే బిత్రపైన అసలు, అరే ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరోని పెట్టుకొని ఏంటి ఈ రకంగా. అండ్ పాపం ప్రభాస్ అని నేను ఎందుకన్నానంటే రజనీకాంత్కి కానీ స్టోరీ చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటారు, స్టోరీ వచ్చేసి ఇంకా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఒకలాగా, సినిమా రిలీజ్ అయ్యాక ఒకలాగా. ఆ కాబాలి ఇంకేవో సినిమాలు వచ్చి ఈ మధ్యకాలంలో, ఏదో రోబో 2 తర్వాత అబ్బే ఏది ఆడిందో ఏది ఆడలాగో తెలియటంలా. ఇంకేదో మొదట్లో కొన్ని కలెక్షన్లో డబ్బులు రావడం తప్ప వేరేదైతే కాదు. సినిమా చూసి రజనీకాంత్ తీయాల్సిన సినిమానే అసలు ఇది అయ్యో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఈ ఆది పురుష్ టీజర్ చూసే కనిపిస్తుంది అయ్యో ప్రభాస్ తీయాల్సిన సినిమా అనేది అనిపిస్తూ ఉంది. సో రజనీకాంత్ చేసిన తప్పులు మళ్ళీ ప్రభాస్ చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది. ఇలా ఎన్నో ఉన్నాయి, కానీ ట్రైలర్ని అద్భుతంగా రూపొందించి త్వరలో ట్రైలర్ను బయటకు వదిలి అందుచేత శభాష్ అనిపించుకోవాలి ఆదిపురుష్ టీం అని కోరుకుంటూ ఉన్నా. ఆల్రెడీ ప్రజల నుంచి స్పందన ఎలా వచ్చిందో టీం అంతా చూస్తున్నారు. ఆ వేళ మార్పులు చేర్పులు చేసి సినిమా ఇన్ కేసు జనవరి 12 కాకపోయినా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చినా చేసి అద్భుతమైన సినిమాని మాత్రం మార్నికి అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను.